వీక్షకులకి నమస్కారం. వ్లోగ్లోకి స్వాగతం. ఈ వ్లోగ్ దేనికోసమో మీకు తెలుసు. అది మా ప్రభాస్ అంటే భీమవరం వాస్తవ్యుడు కదా, అంటే ప్రభాస్ మూలాలన్నీ భీమవరం చుట్టుపక్కలే ఉన్నాయి కాబట్టి మా ప్రభాస్ అని అన్నాను. తప్పేం లేదు, ప్రభాస్ అందరివాడు. ఈ భారతదేశ వ్యాప్తంగా ఒక పెద్ద హీరోగా నిలబడి మన తెలుగు వాళ్ళ ఖ్యాతిని నలుమూలలా వ్యాపింపజేస్తున్నాడు. అది మామూలుగా కాదు. మనం తెలుగు వాళ్ళందరం కూడా చాలా గర్వపడే రీతిలో తెలుగు హీరోలు ఎప్పుడెప్పుడు మొత్తం ఈ భారతదేశ వ్యాప్తంగా గొప్ప పేరు ప్రఖ్యాతులను పొందుతారు అనేది ఎదురుచూపులు చూడటం జరిగింది. తెలుగు ప్రేక్షకుడు, తెలుగు ప్రేక్షకాభిమానులు ఆ కోరిక రకరకాల హీరోల ద్వారా తీరుతుంది అనుకున్నా అది సగం సగం మధ్యలోనే ఆగిపోయింది. అది పూర్తిగా ఫలప్రదం కాలేదు. రజనీకాంత్ అవనివ్వండి, చిరంజీవి అవనివ్వండి, ఇంకా ఎవరెవరు ఎలా ప్రయత్నాలు చేసినా మొత్తం భారతదేశ వ్యాప్తంగా ఉన్న నటుడు, మొత్తం దేశానికి హీరో అని అనిపించుకోవటం ఎవరి వల్ల పూర్తిగా సాధ్యపడలేదు. ప్రభాస్ని చూస్తుంటే మరి ఆ ఖ్యాతిని పొందేలాగే కనిపిస్తున్నాడు మా ప్రభాసు. మరి ఇప్పుడు రాధే శ్యాము ట్రైలర్ వచ్చింది, చించేశాడు మా ప్రభాసు. ఇంకో 1000 కోట్లు జమ అయిపోతాయి ఈ సినిమా పరంగా, అందులో మనకి ఏ సందేహం లేదు. అది హిందీ అవనివ్వండి, తమిళం అవనివ్వండి, ఏ భాష అవనివ్వండి, లేకపోతే ప్రపంచవ్యాప్తంగా అవనివ్వండి, 1000 కోట్లు అయితే మట్టికి డోకా లేదు. అంత క్రితం సినిమా ప్రభాస్ది సుమారు 800 కోట్ల దగ్గర ఆగిపోయింది, సుజీత్ది మరి సాహో. మరి ఇది మాత్రం ఆ రికార్డులని అన్నీ దాటి బాహుబలికి దానికి మధ్యస్థంగా ఆగడానికి ఆస్కారం ఉంది. ఇదేదో ఒక లవ్ స్టోరీ చేస్తున్నాడు ఏంటి ప్రభాసు రాధేశ్యామ్ అని అనుకున్నారు, కానీ ఈ ట్రైలర్ అయితే ఆ యొక్క అంచనాలన్నీ పటాపంచలు చేసేసింది, మరింత గిరి శిఖరాలకి ఎక్కేసింది ఈ ట్రైలర్. ఎందుకంటే ఈ ట్రైలర్లో ఉన్నది చాలా ఆసక్తిని కలిగించే విధంలో ఉంది. ముఖ్యంగా తెలుసు కానీ నేను చెప్పను అంటూ ప్రభాసు ఒక ప్రెడిక్టర్ కింద, అంటే జ్యోతిష్కం అన్ని ముందే తెలియపరచగల సామర్థ్యం ఉన్న వ్యక్తిగా నటించినట్టుగా మనకి అర్థమవుతుంది. అతను బహుశా ఈ ట్రైలర్లో విలన్ని ఉద్దేశించే చెబుతున్నట్టున్నాడు. మరి ఇతని నుంచి హీరోయిన్ని, తన ప్రేయసిని దూరం చేసిన విలన్స్ని అందరినీ మొత్తం అన్ని విధాలుగాను సర్వనాశనం చేస్తాక ఈ హీరో కంగణం కట్టుకున్నాడా, అదే స్టోరీలైనా అనేది మనకి ట్రైలర్ ద్వారా కొద్దిగా అర్థమవుతూ ఉంటుంది. మరి ఈ ప్రభాస్ అనే విక్రమాదిత్య ఈ పాత్రలో అత్యద్భుతంగా నటించాడు అని, అలాగే చిత్రీకరణ చాలా బాగా జరిగింది, ఆసక్తికరమైన స్టోరీ అని అనిపిస్తుంది. ట్రైలర్ చూస్తుంటే ట్రైలర్ అందరినీ ఆకట్టుకునేలాగే కనిపిస్తోంది. ఇంకా ఈ రాధేశ్యామ్ ట్రైలర్లో ఆసక్తి కలిగించే మరో విషయం ఏంటంటే అది చైనీస్ సబ్ టైటిల్స్ కనిపిస్తున్నాయి మనకి యూట్యూబ్లో. అంటే ఈ సినిమాని చైనా మార్కెట్ మీద బాగా గురిపెట్టారనేది మనకి అర్థమవుతుంది. మరి చించేశాడు మా ప్రభాస్ ఇంకో 1000 కోట్లు జమ, ఇది ప్రభాస్ జమానా. ఈ వ్లోగ్ ఇంతటితో సమాప్తం. నమస్తే.